వారితో మాట్లాడే ప్రయత్నం కూడా చేసే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడన్నా మీరు ఉద్యమకారులను పిలిచిన సందర్భాలున్నాయా ఈ కార్యక్రమానికి మీరు వస్తున్నారు? అంటే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏనాడు ఉద్యమకారులను గౌరవించే పాప అనవలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా ఉద్యమకారులను గుర్తించి ప్రత్యేక స్థానం ఇచ్చి మమ్మల్ని అందరూ గౌరవిస్తున్నందుకు చాలా సంతోషకరంగా ఉన్నది. అమరవీరులకు గ్యాప్ తీసుకుంటూ పాట జోహారులు జోహారులు అమరులకు జోహార్ వీరులకు జోహార్ అమరులకు జోహార్ వీరులకు జోహార్ మా ఉల్లా రే ఉల్లా మట్టి పొత్తిల్లల్లా మా ఉల్లా రే ఉల్లా మట్టి పొత్తిల్లల్లా తోవా పువ్వుల తీరు అమరులుంటారు 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 తోవా పువ్వుల తీరు అమరులుంటారు జోహారులు జోహారులు అమరులకు జోహార్ వీరులకు జోహార్ అమరులకు జోహార్ వీరులకు జోహార్ భూవా కొల్లాగొట్టి భూమాతను చెరబట్టి భూమాతను చెరబట్టి భూమాతను చెరబట్టి నాగలి దున్నే కార్తే నా అన్న రైతుల్ని నా అన్న రైతుల్ని నా అన్న రైతుల్ని నాట్లేసే తల్లుల్ని మరి మీద చెరబట్టి మరి మీద చెరబట్టి మరి మీద చెరబట్టి నైజమోని గుండెల్లో నిదిరించిన అమరులకు జోహారులు జోహారులు అమరులకు జోహార్ వీరులకు జోహార్ అమరులకు జోహార్ వీరులకు జోహార్ జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు తెలంగాణ అమరవీరులకు జోహార్ అర్పించుకుంటూ ఆ జేఏసీ సంబంధించిన నేతలు ఉద్యమకారులు అందరూ కూడా వస్తున్నటువంటి సుందర దృశ్యం కనబడుతుంది. 10 సంవత్సరాల్లో కూడా ఎవరిని కూడా రానే పరిస్థితి కనబడుతుంది. సో ఈ ప్రభుత్వం ఎట్లా ఉండాలని కోరుకుంటున్నారు, ఏం చేస్తే బాగుంటుందని కోరుకుంటారు? తెలంగాణ ఆశయ సిద్ధి కోసం మా ప్రభుత్వం ఉంటుందని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని మేము అనుకుంటున్నాం. ఈ ప్రభుత్వం తెలంగాణ ప్రజల గొంతుకని మేము అనుకుంటున్నాం. ఈ ప్రభుత్వము పోరాట యోధులకు స్ఫూర్తి కలిగించే ప్రభుత్వం మేము అనుకుంటున్నాం. దాంతోపాటుగా తెలంగాణ రాష్ట్రం వస్తే మన బతుకులు బాగుపడతాయి, తెలంగాణ రాష్ట్రం వస్తే మనకి అన్నీ కూడా నీళ్లు నిధులు నియామకాలు మనకు ఉంటాయని గతంలో అనుకున్నాం. కానీ గత ప్రభుత్వం మూలంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం కావాలని నీళ్లు నిధులను అన్నీ కూడా ప్రజలకు చెందాలని ముఖ్యమంత్రి గారిని మేము కోరుతా ఉన్నాం. యూనివర్సిటీ విద్యార్థులు